సార్, మరి మీ నియోజకవర్గంలో మనం చూసుకుంటే చాలా పెద్ద గొడవలు జరిగాయి. ఆ గొడవలకు సంబంధించి ఏమన్నా మీ దగ్గర ఇన్ఫర్మేషన్? ఏముంది సార్, వాళ్ళే వచ్చారు. వచ్చి గొడవ చేయాలనే ముందే కర్రలు అవన్నీ తెచ్చుకొని బళ్ళల్లో వేసుకొని వచ్చి గొడవ చేశారు. ఎవరండి వాళ్ళు? ఈ మన టీడీపీ వాళ్ళు. వాళ్ళే వాళ్ళే దిగారు ఫస్ట్. దిగి అంతంతలో రాళ్ళు తీసుకొని ఆ మనిషికి వేసి ఒక గొడ్డును బాదినట్టు బాదారండి వాళ్ళు. కొట్టారు ఆ సీను సీనే కదండి. ఆయన రాళ్ళు రాయి వేసింది మోహన్ మీద. ఇంతంతలో రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు వేసి వేశారు, కొట్టారు. వాళ్ళే చేసి మళ్ళీ ఈనాడు ఆంధ్రజ్యోతి వీళ్ళందరూ టీడీపీ వాళ్ళని వైసీపీ వాళ్ళు కొట్టారు. కొత్త కొత్త సృష్టించి పేపర్లో వేసి. రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు మీ నియోజకవర్గానికి, ఎలా ఉంది ఆయన పరిపాలన? బాగుందండి, నెంబర్ వన్గా ఉంది. పింఛన్లు కానీ ఎవరికన్నా ఇబ్బంది అయినా గుళ్ళు కట్టుకున్న ఊళ్ళల్లో ఏదన్నా రోడ్లకి వాటికి అన్నీ బాగా చేశాడు. నెంబర్ వన్ అండి. ఎవరన్నా ఇబ్బందిగా ఉన్నా ఏదన్నా జబ్బిచ్చి చేసినా ఆయన సొంత డబ్బులు ఇచ్చి చేసేవాడు, ఇచ్చి చేశాడు. నియోజకవర్గంలో సమస్యలు ఏమన్నాయి ఎక్కువ మెయిన్ మీకు? మాకు సమస్యలు ఏమి లేవండి, అన్నీ బాగానే ఉన్నాయి. సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి. పింఛన్లు కానీ ఒక్క రూపాయి, వాలంటీర్లు కూడా జాగ్రత్తగా పొద్దున్నే. మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదండి పింఛన్ది. ఐదింటికి పోయి ఇస్తున్నారు ఇవాళ పింఛన్లు. ఇంతకుముందు తెలియజేసిన టైంలో పంచాయతీ బోర్డుకి పోతే సాయంత్రం దాకా కూర్చోబెట్టి ఏలు ముద్రలు వేసి మీ బడలేదు ఈసారి నెలలో తీసుకోమని అన్న రోజులు కూడా ఉన్నాయి. ఇబ్బంది ఏం లేదు. బియ్యం ఇంటికాడికే వస్తున్నాయి. బియ్యం కూడా ఇంటి గడప గడపగా వచ్చి ఇచ్చిపోతున్నారు. విద్యాదీవన, ఆరోగ్యశ్రీ అన్నీ బాగున్నాయండి. నియోజకవర్గంలో మీకు ఏ ఇబ్బంది లేదు సార్? బాగా రోడ్లు పరిస్థితి ఎలా ఉందండి? రోడ్లు కూడా అన్నీ వేస్తారు. మొన్న వర్షాలు కదా సార్, మొన్నటిదాకా మొన్న మొత్తం వేశారు. మాయన నియోజకవర్గంలో రోడ్లన్నీ బాగానే ఉన్నాయి. అక్కడక్కడ కొంచెం ఉన్నాయి, అవి కూడా వేస్తున్నారు, మొదలు పెడుతున్నారు సార్. కంకర తోలారు. సో ప్రతిసారి ఇట్లా గొడవలు జరుగుతున్నాయి కదా, ఏమనిపిస్తుంది మీకు? అంటే ఓటర్గా మీరు ఎలా? ఏముంది సార్, ఆ టీడీపీ వాళ్ళే సార్ గొడవ చేసేది. అతను ఏడుగురిని చావదింగాడు సార్, ఈ దుర్గి బోటుకు మీద బెమ్మారెడ్డి. ఏడుగురిని చిన్న పిల్లగాడిని కూడా చూడకుండా చంపిండు. సో ఇలాగే జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేసేదేం సార్, ఏం చేసేదేముంది? అట్టాటి రౌడీ వాళ్ళకి తీసుకొచ్చి అలజడి సృష్టిస్తుంది వాళ్ళే. ఇంతకుముందు ఎప్పుడు లేదు. ప్రశాంతంగా ఉంటుందా మాచర్ల? ఎప్పుడు ప్రశాంతమే సార్. పోయినసారి ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో కూడా అసలు మేము వీళ్ళు ఎవరన్నా కదిలేయండి. ఎమ్మెల్యే గారేగా గెలిచింది 4 సార్లు. 4 సార్లు గెలిచినా ఎప్పుడు గొడవ చేయలే. వాళ్ళే ఏదో గిల్లుకొని చేయడం, ఎక్కడెక్కడోళ్ళు రావటం. నీ మన ఇప్పుడు మా పని మీద మేము వచ్చాం సార్ ఇక్కడికి, ఎమ్మెల్యే గారి దగ్గరికి పని చేసుకొని వెళ్ళిపోతాం. మీరు గొడవకి ఆ ఏ పల్లెటూళ్ళ నుంచి వచ్చి ఇక్కడ అంతున్నా చేసి గందరగోళం చేసేవారంటే ఏమైనా ఉందా? ఈ కొట్లాడికి మీరు పక్కల నుంచి వస్తే వచ్చిండ్రంటే మీరు మీ అరాచకాలు ఎట్టున్నాయి? ఈసారి కూడా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. గ్యారంటీ కొంత అంటే జగన్ గారికి కొంచెం ఈ ఏంటంటే కొంత వ్యతిరేకత ఉంది అనేది, ఎందుకంటే రామకృష్ణారెడ్డి గారి విషయం పక్కన పెడతారు. రెడ్డి గారు సార్ ఈ వ్యతిరేకం ఇప్పుడు అన్నీ వీళ్ళకి డైరెక్ట్గా ఇళ్ళకే వస్తున్నాయి పథకాలన్నీ, వాళ్ళే వేస్తారు సార్. ఇప్పుడు పింఛన్లు ఉన్నాయి, ఎవరు 5 ఇంటికి పోయి పింఛన్లు ఇచ్చిన రాష్ట్రమే లేదు. ఈ తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే ఇంకా ఎట్టయినా సరే ఈసారి మాచర్ల మీద గెలవాలా అని అరాచకాలు చేసి సృష్టించి గొడవలు సృష్టించి భయభ్రాంతులు చేస్తున్నారు జనాన్ని. సో ఈసారి అయితే పెక్క మళ్ళీ వైఎస్ఆర్సీపీ రామకృష్ణారెడ్డి గారు అసలు తిరుగులేదండి. వస్తా 30,000 దాకా వస్తా సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.